టీమ్ ఇండియా మాజీ స్టార్ ప్లేయర్ భారత ప్రపంచ కప్ విన్నింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ నాయకత్వంలో పాకిస్తాన్ ప్లేయర్లు క్రికెట్ ఆడనున్నారు. ఈ వార్త క్రేజీగా అనిపించినా ఇది నిజం. రాబోయే లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 2 కోసం భారత దిగ్గజం యువరాజ్ సింగ్ న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ కెప్టెన్ ఐకాన్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. దాంతో బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్, నజీమ్ షా, ఆసిఫ్ అలీ, మహమ్మద్ అమీర్ వంటి పాక్ ఆటగాళ్లతో కూడిన జట్టుకు యువరాజ్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. అయితే లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 2లో న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ పాల్గొనడంపై యువరాజ్ నాయకత్వ పాత్ర ప్రకటన సర్వత్రా ఆసక్తిని పెంచింది. యువరాజ్ సింగ్ అపార అనుభవం, నైపుణ్యం 90 బాల్స్ ఫార్మాట్ టోర్నమెంట్లో జట్టు ప్రదర్శనను బాగా మెరుగుపరుస్తుందని ఫ్రాంచైజీ న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. యువరాజ్ చేరికతో జట్టులో నైపుణ్యం, బలం, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని, రాబోయే టోర్నమెంట్లో నాయకత్వం వహించడానికి న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ సంసిద్ధతను బలపరుస్తుందని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే 90 బంతుల ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీ మార్చి 7 నుంచి 18 వరకు శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. 20 ఓవర్ల ఫార్మాట్ లో ఆడిన మొదటి సీజన్ గత ఏడాది మార్చి 22 నుంచి మార్చి 30 వరకు ఘజియాబాద్ లో జరిగింది. ఎల్సిటి ప్రారంభ సీజన్ లో ఫైనల్ వర్షార్పణం కావడంతో ఇండోర్ నైట్స్, గౌహతి అవెంజర్స్ సంయుక్త విజేతలుగా ప్రకటించబడ్డాయి. రెండో సీజన్ ఎల్సిటి 90 బాల్స్ ఫార్మాట్ లో జరగనుంది. ఇక్కడ ప్రతి జట్టు కూడా 5 బౌలర్లు చెరో 3 ఓవర్లు వేయడానికి అనుమతిస్తారు.